సంజనా ఇట్రా ఇలా కూర్చో. రెండు రోజుల తర్వాత రామకృష్ణ కూతురితో మాట్లాడిన మాట అది. తల్లి దగ్గరగా లేకుండా తండ్రితో మాట్లాడాలంటే సంజనకు భయం వేసింది. అయినా వచ్చి కూర్చుంది. తండ్రి కూతురులిద్దరూ రామకృష్ణ బెడ్రూమ్కి అటువైపు ఉన్న బాల్కనీలో కూర్చున్నారు. అటువైపు వీధి వైపు ఉన్నంత హడావిడి ఉండదు. ఇప్పుడిప్పుడే అపార్ట్మెంట్స్ కడుతున్న ప్రాంతం. ఇద్దరు ఎదురెదురుగా పేమ్ కుర్చీలో కూర్చున్నారు. సంజన, నీ పెళ్లి విషయంలో నీలం గురించి నాకు సంతృప్తికరంగా లేదు. ఆ విషయం మీరు మొన్ననే చెప్పారు. నువ్వు చిన్నదానివి, ఎవరైనా నీతో కాస్త బాగా మాట్లాడితే, కొంచెం నీపై శ్రద్ధ చూపిస్తే అదే ప్రేమనుకునే వయస్సు. మరి దేన్ని ప్రేమనుకోవాలి? నీలం చెప్పినట్టు సింహంతో పోరాడి. సంజనకి నవ్వొచ్చింది. ఆ నవ్వుని పెదవులపైకి రాకుండా కట్టడి చేసుకుంది. రామకృష్ణ ఆలోచిస్తున్నట్లుగా చెప్పసాగాడు. సంజన, నేనిప్పుడు ఇలా ఉన్నత స్థితికి రావటానికి ఇంత కష్టపడ్డానో తెలుసా? మా నాన్నది చిరుద్యోగం, ఇద్దరు అక్కలు, నేను తమ్ముడు. ఇంతమందికి చదువు చెప్పించాలంటే చాలా కష్టం. నేను ఇంటర్లోనే చదువు ఆపేసి చిన్న ఉద్యోగంలో చేరవలసి వచ్చింది. కొద్దిగా ఉన్న పొలం అమ్మి ఇద్దరు అక్కలకి పెళ్లిళ్ళు చేసేసరికి తాతలు దిగి వచ్చినట్లు అయింది. తర్వాత మా నాన్న రిటైర్మెంట్, ఆయన అనారోగ్యం. ఈలోగా మా తమ్ముడు ఎవరో అమ్మాయిని ప్రేమించానంటూ ఎవరికీ చెప్పకుండా ఆమెను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ గొడవలకి మా నాన్న ఆరోగ్యం మరింత పాడైంది. ఆ తర్వాత ఎంతో కాలం ఆయన బతకలేదు. కాస్త సంపాదనతో నేను, అమ్మ, తమ్ముడు, మరదలు, ఇంతమంది బతకాలి. మధ్య మధ్యలో మా అక్కల ప్రసవాలు, మా బావలకు మర్యాదలు, వీటన్నిటితో నాకెందుకు పిచ్చెక్కలేదా అని ఇప్పుడు అనిపిస్తుంది. మా తమ్ముడు ఏ పని చేయడు, బాధ్యత వహించడు. ఎలా కలుపుకున్నారో ఏమో, మా మరదలి వైపు వాళ్ళు వచ్చి వీడిని మరదల్ని తీసుకుపోయి చిన్న వ్యాపారం పెట్టించారు. నేను పనిచేసే కాంట్రాక్టర్ దగ్గర చిన్న చిన్న పనులు స్వయంగా చేయడం మొదలెట్టి ఈ స్థితికి రావటానికి 20 ఏళ్లు పట్టింది. ఇక నువ్వు ఏసీ రూమ్లో నిద్రపోయి ఏసీ కార్లో తిరగటం అలవాటు పడ్డదానివి. ఒక్కసారిగా ఆ పేదరికంలో ఇలా సర్దుకుపోగలం? సంజన కొంచెంసేపు మాట్లాడలేదు. డాడీ, మీ చిన్నప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. తనకి జాబ్ వచ్చింది. ప్రారంభంలోనే 25,000 రూపాయల జీతం. నేను జాబ్ చేస్తాను. ఇక డబ్బు లేకపోవటం అనే సమస్యే లేదు. కానీ అతనికి మేనమామ ఉన్నాడు. ఉండనివ్వండి, నీలంతో మాత్రమే నా సంబంధం. అలా అనుకోవటమే పొరపాటు సంజన. మేనమామ అతన్ని పెంచి పెద్ద చేసినవాడు. కేవలం నీలంతోనే నీకు అనుబంధం అనుకోకూడదు. పైగా అతడికి భార్య లేదు. ముసలి వయసులో మీరే చూడాలి. ఈ బాధలన్నీ నువ్వు పడలేవు. తండ్రి తనని భవిష్యత్తు గురించి హెచ్చరిస్తున్నాడో భయపెడుతున్నాడో సంజనకు అర్థం కాలేదు. నాకేం బాధ లేదు డాడీ, నా మీద నాకు నమ్మకం ఉంది. కానీ నీ పరిస్థితులపైన నాకు నమ్మకం లేదమ్మా. అయితే ఏం చేయమంటారు? విసుగ్గా అంది సంజన. చూసావా, కాస్త ఓపిగ్గా 4 మాటలు వినలేని నువ్వు పరిస్థితులు ఎదుర్కొంటావా? ఏదైనా చెప్పినంత సులువు కాదు ప్రాక్టికల్గా ఎదుర్కోవటం. నా మాట విను. నిన్ను నేను గొప్పింటి కోడలిగా ఊహించుకున్నాను. నిన్ను చదివించింది కేవలం డిగ్రీ కోసమే తప్ప రాత్రనక పగలనక ఆ ఉద్యోగాలు చేయమని కాదు. ఉద్యోగం చేయకపోతే ఈ మధ్యతరగతి జీవితాలు ఎలాగుంటాయో నాకు తెలుసు. పైగా అతడి తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అదెందుకో మనకు తెలియదు. ఈ మేనమామకు పెళ్లి కాలేదు. అదెందుకో అర్థం కాదు. ఇన్ని లొసగులు ఉన్న ఈ సంబంధం మనకు అవసరమా? సంజనాకి ఇబ్బందిగా ఉంది. తండ్రికి తన మీద ఉన్న ప్రేమ తెలియంది కాదు. అలానే తండ్రి కోసం నీలంను వదులుకోలేదు. సమస్యలు కాలానికి వదిలివేయటం మంచిదే, కానీ అందులో ఎస్కేపిజం దాగి ఉంది. ఇక్కడ కూర్చున్నారా, ఏం చేస్తున్నారు అంటూ వచ్చింది భార్గవి. చూడు భార్గవి, సంజన ఎంత చెబుతున్నా ఆ నీలంనే చేసుకుంటానంటోంది. ఏం సంజన? అవునమ్మా, డాడీ అనవసరంగా భయపడుతున్నారు. ఆయన చెప్పినట్లు జరగదు. రామకృష్ణకి కోపం వచ్చేసింది. అంటే నువ్వు చెప్పినట్టు అంతా జరుగుతుందా? అయితే వాడినే చేసుకో. నాకు మీరు కావాలి డాడీ. నా మాట వినండి దానికి, ఇక నేనెందుకు? రామకృష్ణ బయటికి వెళ్ళిపోయాడు. ఏమిటి, ఇంట్లో అందరూ నన్ను ఒక విలన్గా చూస్తున్నారు? రామకృష్ణ అడిగాడు భార్గవిని. అందరూ అనకండి, మీరేం చేసినా మీ అమ్మగారికి ఇష్టమే. అంటే నీకు నీ కూతురికి ఇష్టం లేదు అంతేగా? నా కూతురు అంటారు ఎందుకు? సంజన నిన్నాళ్ళు ఒక్కగానొక్క కూతురని గారం చేయలేదా మీరు? అందుకని అది ఎవరో దారిన పోయే దాని అని చేసుకుంటానంటే ఊరుకోవాలా?
ధనవంతుడైనా దాని అయినా దారిలోనే నడుస్తాడు. అతడి మావయ్యతో మాట్లాడితే మీ సొమ్ము ఏం పోయింది? సొమ్ము పోయినా పర్వాలేదు, పరువు పోకూడదు. నేను అతడితో మాట్లాడితే మనకేదో ఇంట్రెస్ట్ ఉందనుకుంటారు. ఒక క్షణం ఆగి మళ్ళీ అన్నాడు, అసలు నాకే నచ్చినప్పుడు ఈ తతంగం అంతా ఎందుకు? ఆ అబ్బాయిని చూశాక మాట్లాడాక కాస్త పద్ధతి గలవాడనిపించింది. తన అభిప్రాయం అడగకపోయినా చెప్పేసింది భార్గవి. మనకు తెలిసి ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎవరు సుఖంగా ఉన్నారు చెప్పు. మాట్లాడుతూ ఏదో ఆలోచన వచ్చిన వాడిలాగా ఆగిపోయాడు. ఏమిటి ఏదో ఆలోచిస్తున్నారు? వాడేమన్నాడు? ఎరీనాలో దిగి పరీక్షలో నెగ్గగలనన్నాడు కదూ, మనం ఒక పరీక్ష పెడితే. పరీక్ష? అవును. కొంతకాలం పాటు వీళ్ళిద్దరినీ కలుసుకొని ఇవ్వకుండా మాట్లాడుకోకుండా చేస్తే? చాలండి, అతను మీకు నచ్చినప్పుడు ఎందుకు ఈ పరీక్షలు ప్రయోగాలు? అబ్బాయి బాగానే ఉన్నాడు, అయినా నేను ఆలోచించేది వాడి గురించి కాదు, సంజన గురించి. ఐడియా వాడే ఇచ్చాడుగా, ఏమంటావు? ఏమో నాకేం అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కానిదే ఉంది, సంజనాని కొంతకాలం పాటు ఎక్కడికైనా పంపిద్దాం. ఎక్కడికి పంపిస్తాం? ఇన్నాళ్ళు ఒక్కతే అమ్మాయిని, దానికి సౌకర్యాలు జరగవంటూ ఎక్కడికి పంపించలేదు. ఇప్పుడు పంపిస్తే ఎందుకు, ఏమిటి అన్న ప్రశ్నలు వేస్తారు. మీ అమ్మగారింటికి పంపిద్దాం. మా అమ్మకు అన్నం పెట్టడానికే మా మరదలు విసుక్కుంటోంది, అక్కడికి ఇది కూడా ఎందుకు? పోనీ మీ తమ్ముడు దగ్గర పంపిస్తే, అంది భార్గవి. రామకృష్ణ మొహం కోపంతో ఎరిపెక్కింది. ఛీ, వాడి స్వార్థం తప్ప ఏమీ తెలియని వాడింటికా? మీ వింధ్య గారింటికి పంపిస్తే? భర్త వైపు నిశితంగా చూసింది భార్గవి. తనంటే సదభిప్రాయం లేదుగా మీకు. రామకృష్ణ కలవలపడ్డాడు. సదభిప్రాయం లేకేం, అసలు మన అమ్మాయి అక్కడ ఉండటమే కరెక్ట్. ఎందుకు? ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. తను ఎలాంటి పరిస్థితుల్లో అలా ఒంటరిగా బతుకుతుందో చెప్పగలదు. కానీ ఒకరి అనుభవాలు చూసి పాఠాలు నేర్చుకునే వయస్సు కాదు సంజనది, అంది భార్గవి. నేనేం చెప్పినా నీకు నచ్చకపోతే ఎలా? మీరు మనుషుల గురించి ఆలోచిస్తున్నారు, నేను మనస్సు గురించి ఆలోచిస్తున్నాను, అంది భార్గవి. ఆలోచించు, సంజన మారాలంటే మీ వింధ్యగారిల్లే కరెక్ట్. భార్గవి ఆలోచిస్తోంది. ఇన్నాళ్ళు తను వింధ్యతో మాట్లాడటం భర్తకి ఇష్టం లేదు. ఆమె ఫోన్ చేసినా ఇంటికి వచ్చినా భర్త అత్తగారు అనుమానించేవారు. వింధ్య తమ ఇంటికి రావడమే మానేసింది. ఆమెలాగే తను సంసారం విడిచిపోతుందేమోనని భయపడేవారు. కానీ వింధ్య జీవితం అలా కావటానికి కారణం స్నేహం కాదు, వీరిలాంటి ఇద్దరు మనుషులు. కానీ వింధ్య వీళ్ళ గురించి ఎన్నడూ చెడుగా మాట్లాడదు. మంచికో చెడుకో వింధ్య ఇంటికి పంపుతానంటున్నాడు భర్త. ప్రేమ సంగతి ఎలా ఉన్నా సంజన వింధ్య దగ్గర ఉంటే బాగుపడుతుంది. తను కూడా 4 రోజులు వింధ్యతో కలిసి గడపవచ్చు. భార్గవికి వింధ్యను తలుచుకుంటే సమస్యలు మర్చిపోయి మనస్సు తేలికై హాయిగా నిద్రపట్టింది. ఎవరిని తలుచుకుంటే మన సమస్యలు మర్చిపోతామో, మన బాధలు తీరినట్లయి సంతోషం కలుగుతుందో, అదే ప్రేమ. ఏమిటి పరీక్షలు? నాన్ సెన్స్, చిరాగ్గా అంది సంజన. పోనీ, పరీక్ష కదా, పెట్టని, శాంతంగా అన్నాడు నీలం. అంటే ఇలా నువ్వు నేను మాట్లాడుకోకుండా ఉంటే, ఫోన్స్ చేసుకోకుండా, కలుసుకోకుండా ఉంటే నిజమైన ప్రేమికులం అయిపోతామా? సంజన తెల్లటి మొహం ఎర్రబడింది. ఆవేశంతో పెదవులు అదురుతున్నాయి. ఏమో, వాళ్ళకి ఏదో ఆలోచన వచ్చింది, అది అమలు చేయాలని ఆశ. ఒక్క క్షణం ఆగి అన్నాడు, మన మీద మనకి నమ్మకం లేకపోతే కదా? నిజం చెప్పు, మనల్ని మనం ఇలా నిరూపించుకోవలసి రావటం అసహ్యంగా లేదు? అంది సంజన. అలా ఆలోచిస్తావెందుకు? పరీక్షకు నిలబడదాం. సంజన మాట్లాడలేదు. ఆమె నీలంను కలుసుకోవటానికి వీల్లేకుండా ఎక్కడికో పంపిస్తామని అన్నారు. ఎక్కడికో తెలియదు, ఎన్ని రోజులో చెప్పలేదు. కాకపోతే ఈ విషయం గురించి మాట్లాడకుండాన్నారు. కానీ సంజనకి పరీక్షలు విడదీయటం ఇష్టం లేదు. ఆమెతో పోలిస్తే నీలం కాస్త కామ్గానే ఉన్నాడు. మనం ఇంత చిన్న విషయంలోనే ఏకాభిప్రాయానికి రాలేకపోతే ఎలా? నన్ను వేరే ఊరు తీసుకెళ్ళి అక్కడ వేరే పెళ్లి చేస్తారని అనుమానం లేదా? ఓ, అదొక్కటి ఉందా? అయినా మనల్ని వాళ్ళు నమ్మాలి అనుకున్నప్పుడు మనం వాళ్ళని నమ్ముదా? అంతటి పరిస్థితి వస్తే నిన్ను నువ్వు రక్షించుకోలేవా? ఎలా? అంది సంజన. అది ఆ పరిస్థితిని బట్టే ఆలోచించాలి. అటువంటి పరిస్థితి వస్తే నాకు ఫోన్ చేయి, ఇలాగలా తప్పించుకో. నువ్వు మాట తప్పవు కదా. మనం ఇలా మాట్లాడుకుంటే మనల్ని విడదీయాలని ఆలోచన వచ్చిన వాళ్ళు సగం విజయం సాధించినట్లే. సంజనకి ఏడుపొచ్చేస్తోంది. అది చూసి నవ్వాడు నీలం. చా, నన్ను చూసి నవ్వుతావా? నీకు హృదయం లేదు.
ఇంతసేపటికి మంచి మాట చెప్పావు. అవును, నాకు హృదయం లేదు, నీకిచ్చేసాగా. సంజన అతడి భుజం మీద తలవాల్చింది. ఆమె కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. నిన్ను వాళ్ళు పంపిస్తున్నారు, కానీ మనస్సుని ఎక్కడికి పంపించలేరుగా. మనల్ని కలుసుకోవద్దన్నారు, కానీ నువ్వెక్కడుంటావో నన్ను తెలుసుకోవద్దని లేదుగా. నేను ఎక్కడ ఉన్నది ఎలా తెలుసుకుంటావు? అది ఇంకా ఆలోచించలేదు. అదేగా పరీక్ష అంటే. మేలుకోవయ్యా కావేటి రంగా శ్రీరంగా మేలుకోవయ్యా. మంచి నిద్రలో ఉన్న సంజనాకి మెళకు వచ్చింది. ఆమె ఒకసారి కళ్ళు తెరిచి చూసి మళ్ళీ నిద్రపోవటానికి ప్రయత్నించింది, కానీ నిద్ర రావటం లేదు. ఆమెకు తన ఇల్లు గుర్తుకొచ్చింది. రాత్రి చాలాసేపు చదువుకుని నిద్రపోవటం తనకు అలవాటు. లేవగానే తమ ఇల్లు నిశ్శబ్దంగా ఉండటం ఎన్నడూ చూడలేదు. ఏసీలో పడుకున్నా రోడ్డు మీద పోయే వాహనాల చప్పుళ్ళు, పనివాళ్లపై నాయనమ్మ కేకలు, బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తే తను త్వరగా బయటకు వెళ్లాలని తల్లిని తొందరపెట్టే తండ్రి. ఉదయం ఇంత ప్రశాంతంగా ఉంటుందా అనిపిస్తోంది. ఆఖరికి ఆమెకు ఇలా ఖాళీగా సమయం గడుపుతూ ఏదో ఒకటి ఆలోచించడం బాగుంది. ఇంతలో సన్నగా అడుగులు వేస్తూ గదిలోకి వచ్చింది వింధ్య. సంజన నిద్రలేస్తావా? మృదువుగా నిద్ర లేపుతోంది. కళ్ళు తెరిచింది సంజన. లేత ఆకుపచ్చ రంగు చీరలో అందంగా ఉంది వింధ్య. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ సంజన. నేను కాలేజీకి వెడుతున్నాను, టేబుల్ మీద అన్నీ సర్ది పెట్టాను. నా కోసం చూడకుండా నువ్వు ఫోన్ చేసే. స్టవ్ పక్కన గిన్నెలో పాలున్నాయి, పక్కనే షెల్ఫ్లో బోర్న్విటా హార్లిక్స్ పంచదార ఉన్నాయి. నీకు ఇష్టమైంది కలుపుకుని తాగు. స్టవ్ దగ్గర జాగ్రత్త, ఇక్కడంతా కొత్త వాళ్ళు. నీకు బయటకు వెళ్ళకపోవటమే మంచిది. నువ్వు ఇంట్లో ఉన్నట్టు ఎవరికీ తెలియకుండా నేను బయట తాళం వేసుకు పెడుతున్నాను. ఇదిగో ఇది డూప్లికేట్కి. ఏదైనా పని ఉంటే బయటకు రావాలనిపిస్తే వెనక వైపు తలుపు తీసుకురావచ్చు. బయట ఎండ ఎక్కువగా ఉంది, జాగ్రత్త. నేను వెళ్ళొస్తా. వింధ్య బయటకు వెళ్ళి తాళం వేసిన చప్పుడు, వింధ్యతో పాటు వచ్చిన సన్నని పరిమళం కూడా వెళ్ళిపోయింది. కాటన్ చీరలు ఇంత బాగుంటాయా? ఆకుపచ్చ రంగు ఇంత బాగుంటుందా? ఒక్కొక్కప్పుడు పువ్వులే కాదు ఆకులు కూడా పరిమళిస్తాయి. సంజన కొంచెంసేపు ఆగి మంచం మీద నుండి లేచింది. నిన్న తను వచ్చిందే గాని ఆంటీని వివరాలు అడగలేదు. ఆంటీ జాబ్ చేస్తున్నట్లుగా ఉంది. తలుపులన్నీ మూసిన ఉదయం వేళ ఆ ఇంట్లో ఆమెకు ఏదో స్వేచ్ఛ లభించినట్లు అయింది. టీవీ ఆన్ చేసి చూస్తూ కూర్చుంది. సుమారు ఉదయం 7:30 నిద్రలేచిన ఆమె 11 వరకు మొహమైనా కడక్కుండా అలా కూర్చుంది. కరెంటు పోవటంతో లేచి బ్రష్ చేసి కాఫీ కలుపుకుంది. తాగుతూ ఇంటిని పరిశీలనగా చూడసాగింది. చుట్టూ కాంపౌండ్ వాల్తో మిగతా ఇళ్లకు కాస్త దూరంగా ఉన్న ఇల్లది. ముందు గది పెద్దగా చిన్న హాల్లాగా ఉంది. దాన్ని ఆనుకుని వంటిల్లు. హాల్లో కాస్త పక్కగా చిన్న డైనింగ్ టేబుల్, వెనుకగా 2 గదులు, ఒకటి పడగది, ఇంకొక గదిలో బీరవ టేబుల్ కుర్చీ. టేబుల్ మీద ఇంగ్లీష్ తెలుగు నిఘంటువులు, పక్క షెల్ఫ్లో పుస్తకాలు. ఆమె ఆశ్చర్యపోయింది, ఇంట్లో ఎక్కడ చూసినా పుస్తకాలే. ఆమె కాఫీ తాగిన కప్పు పెట్టడానికి వంటింట్లోకి వచ్చింది. కిచెన్ చిన్నదైనా పొందిగ్గా అన్నీ సర్ది ఉన్నాయి. ఒక పక్కగా దేవుడి పటాలు విగ్రహాలు. హాల్లో కూడా ఎక్కువ సామాన్ లేదు. పేము సోఫా సెట్టు, టీపాయ్ పైన ఇంగ్లీష్ తెలుగు దినపత్రికలు, 4-5 వార మాస పత్రికలు. గోడకు వెంకటేశ్వర స్వామి అలివేలు మంగళ ఫోటో. షోకేస్లో ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకుంటూ వింధ్య ఫోటో. సంజనాకి తెలుగు పుస్తకాల గురించి అంత బాగా తెలియదు. తల్లి చెబుతూ ఉంటుంది గాని తనంత శ్రద్ధగా వినదు. ప్రముఖ తెలుగు రచయిత్రి వింధ్య ఈవిడేనా? తల్లి తనను ఎక్కడికి పంపిస్తుందో, ఆ ఇల్లు వాతావరణం ఎలా ఉంటాయో చెప్పబోయింది. తను వింటే గదా కోపంతో, నువ్వేం చెప్పొద్దు, నేనేం వినను అంది. అయితే ఇంట్లో ఆంటీ ఒక్కతే కనిపిస్తోంది. ఆమెకి ఎవరూ లేరా? మెడలో మంగళసూత్రాలు నల్లపూసలు కనిపిస్తున్నాయి. అంటే ఆంటీకి పెళ్ళయింది. మరి అంకుల్? ఆఫీస్ పని మీద ఏదో ఊరెళ్ళు ఉంటారు. సంజన ఆలోచిస్తూ ఇంట్లో తిరుగుతూ ప్రశ్నలు వేసుకుంటూ జవాబులు చెప్పుకుంది. తన ఇంటితో పోలిస్తే చిన్న బొమ్మరిల్లులా ఉన్న ఈ ఇల్లు నచ్చింది సంజనాకి. స్నానం చేసి భోజనానికి కూర్చుంది. మధ్యాహ్నం 1 గంటకి ఇంటికి వచ్చింది వింధ్య. అబ్బా ఈ ఎండలు, అయినా బస్సులు రష్గానే ఉన్నాయి. గుడ్ సంజన, భోజనం చేస్తున్నావా? నేను చీర మార్చుకుని వస్తాను. వింధ్య వచ్చేసరికి సంజన భోజనం ముగించి టీవీ చూస్తోంది. ఆమె తిన్న కంచం అలాగే ఉంది. వింధ్యకు చిరాకేసింది, కానీ ఆమెను ఇయ్యమంటానికి మనస్సు రాలేదు. తానే కంచెం తీసి గిన్నెలతో మెటబ్లో వేసి టేబుల్ క్లీన్ చేసి భోజనానికి కూర్చుంది. కూర అలాగే ఉంది సంజన, నువ్వు వేసుకోలేదా? కొద్దిగా తిన్నానా ఆంటీ, ఆనపకాయ నాకు నచ్చదు.
అలాగా ఆ విషయం నాకు తెలియదు. అయినా ఏదో ఒక కూర వండుకోవాలిగా. సంజన మాట్లాడలేదు. కాసేపు నిద్రపోతాను సంజన. మరి నువ్వు? అంది. నాకు మధ్యాహ్నం నిద్ర అలవాట్లేదా ఆంటీ, అందుకే చక్కగా నాజుగ్గా ఉన్నావు. ఆ పొగడ్తకి సిగ్గుపడింది సంజన. అయినా ఎందుకు నిద్రపోవు? పొద్దున లేటుగా లేచావా? లేదా ఆంటీ, ఇప్పుడు టీవీలో మంచి డ్యాన్స్ ఉంది. అలాగా, అయితే నేను చూస్తా. చూడొచ్చా? ఇది మీ టీవీ ఆంటీ. ఆ మాటతో కాస్త ఫీల్ అయింది వింధ్య. కానీ తను ఫీల్ అవుతూ కూర్చుంటే సంజన మనస్సులో ఏముందో తెలియదు. నిజానికి ఆమెకు నిద్ర వస్తోంది, అయినా సంజనతో మాట్లాడాలని కూర్చుంది. హిందీ ఛానల్లో ఏదో డ్యాన్స్ ప్రోగ్రాం వస్తోంది. మీరు ఇలాంటి డ్యాన్సులు చూస్తారా ఆంటీ? బాగుంటే చూస్తాను. ఏ, అలా అడిగా? మా అమ్మ చూడదా ఆంటీ, నా బలవంతం మీద కాసేపు చూసినా ఏదో పని కల్పించుకుని వెళ్ళిపోతుంది. మా తరం వాళ్ళకి నెమ్మదిగా హుందాగా ఉండే ప్రోగ్రాంలు కావాలి. మీకు కాస్త స్పీడ్గా హడావిడిగా ఉండాలి. అవునా? నిజమే, అమ్మ టీవీ శ్రద్ధగా చూసింది అంటే అది ఏదో పాత సినిమా అయి ఉంటుంది. మరి మీ డాడీ? ఆయన కాసేపు న్యూస్ ఛానల్స్ చూస్తారు అంతే. మరి మీ పిల్లలు నాలాగే ఉంటారా ఆంటీ? వాళ్ళు కనిపించడం లేదే. నాకు పిల్లలు లేరమ్మా. వింజే మొహం చిన్నపోయింది. మరి అంకుల్ ఆఫీస్ పని మీద ఊరికి వెళ్ళారా? లేదు, కొన్ని కారణాల వల్ల మేము విడిపోయాం, విడాకులు తీసుకున్నాం. ఎందుకు? ఐఎమ్ సారీ. మరీ పర్సనల్ విషయం అడిగానేమో కదూ. పర్వాలేదు, నీకు తెలియవచ్చు. యు ఆర్ మెచ్యూర్డ్. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అంది వింధ్య. ఒక్కరూ ఉండటం బోర్గా ఉండదా? బోర్గానే ఉంటుంది, కానీ తప్పదు కదా అంది వింధ్య. మరి మీ అమ్మ వాళ్ళు? నాది ప్రేమ వివాహం. ఇంట్లో అందరినీ ఎదిరించి ఆ పెళ్లి చేసుకున్నానని కోపం. ఈలోగా మీ అంకుల్తో కూడా సరిపడక విడాకులు తీసుకొచ్చేశానని మా వాళ్లకు నా మీద ద్వేషం. నేను విడాకులు తీసుకున్నాను కాబట్టి మా అమ్మ వాళ్లతో కలిసి ఉంటే వాళ్ల పిల్లలకి మంచి సంబంధాలు రావేమోనని భయం మా అన్నయ్యలకి. అందుకే అందరికీ దూరంగా ఉంటున్నా. మరి మీరు జాబ్ చేస్తున్నారా? నేను ఎంఏ ఇంగ్లీష్, రాజమండ్రిలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. టీవీ చూస్తున్న సంజన పూర్తిగా డ్యాన్స్ని ఆనందించలేకపోతోంది. ఇంతలో వింధ్య, సంజన నేను ఇక్కడుంటే నీకు కూడా ప్రోగ్రాం చూడాలనిపించదు, కాసేపు నిద్రపోతాను అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. తండ్రికి తనకి జరిగిన చర్చ గుర్తుకొచ్చింది సంజనకి. వెళ్ళు, ఆవిడ ఇంటికి వెడితే ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుస్తుంది అంటూ అరిచాడు నాన్న. ఇదా కారణం? వింధ్య వంటి జీవితం చూసి తను బుద్ధి తెచ్చుకోవాలా? కాదు కాదు, మనస్సు మార్చుకోవాలి. 10 రోజులు గడిచిపోయాయి. సంజనాకి వింధ్య టైం టేబుల్ బాగా అలవాటైపోయింది. వింధ్య తెల్లవారుజామునే లేస్తుంది, మూని బట్టి రాసుకోవటమో చదువుకోవటమో చేస్తుంది. 6 గంటలకు పనిపిల్ల వస్తుంది. ఆమెతో పనిచేస్తూ వంట పని పూర్తి చేసి స్నానం పూజ ముగించుకుని కొద్దిగా తిని బయట తాళం వేసుకు వెళ్ళిపోతుంది. మళ్లీ రావటం 1 గంటకే. ఆలోచనలతో నిద్రపట్టకపోయినా బద్ధకంతో లేవలేకపోయినా వింధ్యని డిస్టర్బ్ చేయకుండా ఉండటం సంజనకు అలవాటు. ఒకరోజు ఉదయమే రేడియోలో భక్తి గీతాలు వింటూ పూని రాగాలు తీస్తూ పనిచేసుకుంటోంది వింధ్య. ఆ అమ్మాయి గారు ఎవరండి? పనిపిల్ల నాగమణి ప్రశ్న. వింధ్య ఏం చెబుతుందా అని వినసాగింది సంజన. మా ఫ్రెండ్ కూతురు చెప్పింది వింధ్య. అలాగా, ఈ ఊళ్ళో ఉద్యోగం వచ్చిందా అండి? ఏ, ఉద్యోగం రాకపోతే మన ఇంటికి రాకూడదా? అది కాదండి, ఈ రోజుల్లో ఎవరింటికి ఎవరు రాకపోకలు చేయటం లేదని మీరే అంటుంటారుగా. బాగుంది, నా పాఠం నాకే అప్పగించావు. నీతో పరిచయం పెంచుకుందామని, నువ్వెలా పనిచేస్తున్నావో చూద్దామని వచ్చింది. చాలా. ఆ సమాధానానికి సంజనాకి నవ్వొచ్చింది. ఆవిడ హైదరాబాద్లో ఉంటారట కదండి, మన ఊళ్ళో ఏం తోచుబాటు అవుతుందా అని. అబ్బా, నీతో మాట్లాడితే ఇదేనే చిక్కు, ప్రశ్న మీద ప్రశ్న వేస్తావు. కాలక్షేపానికి ఏం లోటు? హాయిగా టీవీ చూస్తుంది, పుస్తకాలు చదువుకుంటుంది, కుట్లు అల్లికలు నేర్చుకోవచ్చు, బొమ్మలు వేసుకోవచ్చు. అయ్యే బాబోయ్, ఇవన్నీ మీలాగే అమ్మాయి గారికి కూడా వచ్చా అండి? ఆ, నువ్వు తప్ప ఇంకెవ్వరు కబుర్లతో కాలాన్ని వృధా చేసుకోరు. ఆ మాటతో నాగమణి కబుర్లాపి పనిలో పడింది. అదంతా వింటున్న సంజన ఉలిక్కి పడింది. ఆంటీ చెప్పిన వాటిల్లో తను టీవీ చూడటం తప్ప ఏమీ చేయటం లేదు. కాకపోతే నాగమణి కబుర్లతో కాలాన్ని వృధా చేసుకుంటోంది తను ఆలోచనలతో. తామిద్దరికీ అదే తేడా. తల్లి కూడా ఇదే కాకపోయినా ఇలాంటివే ఏవో చెప్తూ ఉంటుంది, తను వింటే కదా. సంజన, నేను వెళ్ళొస్తా. కాఫీ కాదు, బోర్న్విటా తాగు. నా కోసం కూర్చోకు, భోజనం చేసే.
పెరుగు ఫ్రిడ్జ్లో ఉంది, సరేనా? సంజన లేచి చూసేసరికి వింధ్య వెనక్కి తిరిగి వెళ్ళిపోతాంది. కనకాంబరం రంగు కాటన్ చీర రెపరెప్పలు, ముగిలి పువ్వు వాసనలు వింధ్యతోనే వెళ్ళిపోయాయి. ఏమిటి ఆంటీ, నాగమణితో నా గురించి చాలా చెప్పారు. మధ్యాహ్నం కాఫీలు తాగాక తిరిగ్గా పేపర్ చూసుకుంటున్న వింధ్యను అడిగింది సంజన. ఆమెకు అర్థం కాలేదు. మీరు చెప్పిన ఒక్క మంచి లక్షణం కూడా నాకు లేదు. తినటం, టీవీ చూడటం, పడుకోవటం తప్ప నేనేం మంచి పని చేస్తున్నానని? మంచి పని అంటే ఏమిటి నీ దృష్టిలో? కుంకు బిగించి అహర్నిశలు శ్రమపడి పోవటమా? కాదు, ఇన్నాళ్లకి భాగ్యవికి నేను నా దగ్గర ఉంచాలనిపించింది. నువ్వు మంచి పిల్లవు కాబట్టి నేనెవరో పెద్ద పరిచయం లేకపోయినా నాతో ఉంటున్నావు. వాళ్ళమ్మ నేను ఎంత చెప్పినా వినకుండా ఈ నాగమణి 8వ తరగతిలోనే చదువు మానేసింది. ఎలాగైనా ప్రైవేట్ 10వ తరగతి రాయించాలని నేను ఎంతో కృషి చేశాను, దాని బుర్రలోకి ఎక్కలేదు. ఇక నీ సంగతి. ఇంజనీరింగ్ చదివావు, 7వ తరగతిలోగా ఉద్యోగం వస్తుంది, లేదు ఎంటెక్ చదువుతావు. ఈ నాగమణి పనిచేసినంతసేపు చేయటం, ఆ టీవీలో వచ్చే చెత్త సీరియల్స్ సినిమాలు చూడటం, జీవితం అలా లేదని బాధపడటం, ఇదేగా? మీరు అమ్మలాగే మాట్లాడతారా ఆంటీ? మీకు టీవీ అంటే కోపమా? కోపమా? అన్ని ఛానల్స్ 24 గంటలు కార్యక్రమాలు రూపొందించాలంటే కష్టం కదూ. ఎంత వినోదం కోసమైనా దానికి కొంత హద్దు ఉంటే బాగుంటుంది. అంత చక్కటి మీడియాని మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నామేమో అనిపిస్తుంది. ఇంతలో ఫోన్ మోగింది. వింధ్య ఫోన్ తీసి, భార్గవి నీకు 100 ఏళ్ళు, నీ గురించే అనుకుంటున్నావు అంది. మా అమ్మాయి నేనేం ఇబ్బంది పెట్టడం లేదుగా. లేదు, మీ అమ్మాయి నేనే ఇబ్బంది పెడుతున్నా. అంటే? పాపం ఈ పల్లెటూరులో తనకేం తోస్తుంది, అందులో మాకు సగం టైం పవర్ కట్, టీవీ చూడాలన్నా ఉండదు. నీకు ఎన్నో ఆర్ట్స్ వచ్చు, తనని నేర్చుకోమను. చూద్దాంలే, మన ఇష్ట ఇష్టాలని ఎవరి మీద రుద్దకూడదు. సరే, సంజనాతో మాట్లాడు. ఫోన్ సంజన తీసుకుంది. ఆంటీ నేను ఇబ్బంది పెట్టడం లేదుగా. లేదమ్మా, ఆంటీ చెప్పారుగా, వింధ్య దగ్గర తెలుగే కాదు మంచి ఇంగ్లీష్ నవళ్ళు కూడా ఉన్నాయి, అవి చదువు. తనకు బొమ్మలు వేయటం, గ్లాస్ పెయింటింగ్, కుట్లు, అల్లికలు ఇలా చాలా వచ్చు, నేర్చుకో. అన్నింటినీ మించి కాస్త తెలుగు నేర్చుకో. అలాగేనమ్మా, వీలైనంత సహనంగా అంది సంజన. మీరిలా ఉన్నారమ్మా, నువ్వేం చేస్తున్నావు? ఏముంది, మామూలే. నువ్వు లేక అస్సలు తోచడం లేదు. గ్రానీ ఎలా ఉంది? బాగానే ఉన్నారు. ఇదిగో మాట్లాడు, ఫోన్ అత్తగారికి ఇచ్చింది భార్గవి. ఎలా ఉన్నావు? కమలమ్మ గారు అడిగింది. బాగున్నాను. ఇక్కడ ఎంత బాగుందో తెలుసా? హైదరాబాద్లో ఉండగా నువ్వు ప్యాంటు వేసుకొద్దన్నావా, ఇక్కడ వచ్చాక షార్ట్స్ వేసుకుంటున్నా. నీ ఇష్టం వచ్చినట్లు ఉండవే, ఎవరడిగారు నిన్ను? అది అలా అన్నావు బాగుంది. సంజన మరి కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది. ఆ రోజు ఎందుకో సంజనకి మరీ చిరాగ్గా ఉంది. వింధ్య వెళ్ళాక ఆలోచించడం మొదలెట్టింది. తను వచ్చి ఇన్ని రోజులైంది, నీల గురించి ఏమీ తెలియదు. అసలు తన గురించి తనకే అర్థం కావటం లేదు. ఇక్కడ ఇలా ఉంటే కొన్ని రోజుల్లో పిచ్చి పట్టేటట్లుంది. తల్లి చెప్పినట్లు ఏమైనా నేర్చుకుంటే, బుక్స్ చదివితే? ఆలోచన వచ్చిందే తడవుగా ఆమె వింధ్య లైబ్రరీలో నుంచి ఒక పుస్తకం తీసి చదవటం మొదలెట్టింది. మధ్యాహ్నం 1 గంటకు ఇంటికొచ్చింది వింధ్య. సంజన, ఫోన్ చేశావా? లేదా ఆంటీ, మీరు వచ్చాక తిందామని. ఏదో చదువుతున్నావే? అబ్బా, గోన్ విత్ ద విండ్. ఇంతకుముందు చదివావా? లేదా ఆంటీ, పుస్తకాలు చదవటం ఇదే మొదలు. అన్నప్రాసన రోజే ఆవకాయ అన్నట్లు మొదటే ఇంత సీరియస్ నవలు చదువుతున్నావా? సరే లేరా, ఫోన్ చేద్దాం. భోజనాలు పూర్తయ్యేసరికి పోస్ట్ వచ్చింది. నవలల పోటీలో ప్రథమ బహుమతి వచ్చిందని వింధ్యకి వారపత్రిక ఆఫీస్ నుంచి ఉత్తరంతో పాటు చెక్ వచ్చింది. వింధ్య ఆనందం పట్టలేక సంజన చేతులు పట్టుకుని గిరగిరా తిప్పేసింది. ఏమిటి ఆంటీ ఇంత ఆనందం? ఆనందమే సంజన, నవలల పోటీల్లో ప్రథమ బహుమతి అంటే మాటల పడిన కష్టానికి గుర్తింపు లభించింది. తెలుగు పుస్తకాలతో నాకు అంత పరిచయం లేదు. మీరొక ప్రముఖ రచయిత అయినందుకు థ్రిల్లింగ్గా ఉంది. ఎందుకు? నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినా ఎప్పుడూ ఇలా కవుల్ని, రచయితల్ని, సినిమా వాళ్ళని కలుసుకోలేదు. అటువంటిది ఒక రచయిత్రి ఇంట్లో ఉన్నానంటే థ్రిల్ కాదా మరి? వింధ్య వంటింట్లోంచి పంచదార తెచ్చి సంజన నోట్లో పోసింది. కాస్త తను వేసుకుంది. ప్రథమ బహుమతి వచ్చినందుకు పార్టీ లేదా ఆంటీ? అలాగే, సాయంత్రం చేసుకుందాం. తనకు వచ్చిన ఉత్తరం చెక్కు కవర్లో పెట్టి సరస్వతీదేవి విగ్రహం పాదాల ముందు వింధ్య పెట్టింది. వావ్, మీరు పార్టీ ఇస్తానంటే ఏ హోటల్కో తీసుకువెడతారనుకున్నాను. ఇంత బాగా ఏర్పాటు చేస్తారనుకోలేదా ఆంటీ? బా, ఈ వెన్నెల, ఈ డాబా
ఎంత బాగున్నాయో. అరే బిర్యానీ నాకు ఇష్టమని ఎవరు చెప్పారా ఆంటీ? ఇంకెవరు చెప్తారు, భాగ్యం చెప్పింది. అమ్మ ఫోన్ చేసిందా? నాకు చెప్పనే లేదు. నేనే ఫోన్ చేసి నా బహుమతి గురించి చెప్పి నీ డిన్నర్ గురించి అడిగాను. నువ్వు అప్పుడు నిద్రపోతున్నావని లేపలేదు. ఇంతకీ బిర్యానీ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. మధ్యాహ్నం నుండి నువ్వు ఏమీ తినలేదుగా, అందుకే అంత బాగుంది. ఆ రుచి ఆకలిది, బిర్యానీది కాదులే. ఎంత బాగా మాట్లాడతారా ఆంటీ, అందుకే రచయిత్రయ్యారు. మరి కొంచెం బిర్యానీ పెరుగు పచ్చడి వేసుకుంటూ అంది సంజన. ఆమెను చూస్తే జాలేసింది వింధ్యకి. సంజన ఇంట్లో 10 మంది ఒకేసారి కూర్చుని భోజనం చేసేటంత పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది. అటువంటి వ్యక్తి ఈ డాబా మీద నేలపై పరిచిన పాత తివాసీ మీద కూర్చుని బిర్యానీ తింటోంది. ఎన్ని ప్రేమ కథలు చూసినా విన్నా ఈ ఆడపిల్లలకి బుద్ధి రాదా? కోరి కోరి పేదరికంలోకి ఎందుకు అడుగు పెడతారు? ఏమిటాంటీ, తినకుండా ఏదో ఆలోచిస్తున్నారు? ఆహా ఏమీ లేదు ఆంటీ, ఎలాగూ వేసవి కాలమేగా, ఇక్కడే పడుకుంటే. అలాగే లైట్ ఆపేసి ఆ డాబా మీద ఇద్దరు పక్క వేసుకుని పడుకున్నారు. వెనెల డాబా మీద పరుచుకుని అందం అంటే ఇదే అన్నట్లుగా ఉంది. ఏమిటాంటీ చిన్నగా చప్పుడు, కొబ్బరాకుల చప్పుడు ఎప్పుడు వినలేదా? లేదు. భలే బాగుంది. వెన్నెల్లో ఆకుపచ్చని ఆకులు కూడా వెండి రంగు పూసుకున్నట్లున్నాయి. గాలికి ఆకులు ఒకదానితో ఒకటి రాసుకుని మంచి శబ్దాన్ని చేస్తున్నాయి. చాలా బాగుంది ఆంటీ. మీకు నిద్ర వస్తుందా? లేదు. ఏం అలా అడిగా? అంకుల్ మీరు ఎందుకు విడిపోయారు? ప్రేమ ఎక్కువై? అదేమిటా ఆంటీ అడిగింది సంజన. అవును సంజన, మనలో చాలామందికి ప్రేమించడం రాదు, అది వాళ్ల దౌర్భాగ్యం. ఇతరులు వాళ్ళని ప్రేమిస్తే దాన్ని స్వీకరించడం అంతకన్నా రాదు, అది వాళ్ల దురదృష్టం. మీ అంకుల్ రెండో రకం. మరి మీది ప్రేమ వివాహం అన్నారుగా? అవును, డిగ్రీలో మేమిద్దరం క్లాస్మేట్స్మే. పోస్ట్ గ్రాడ్యుయేషన్లోకి వచ్చాక పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాం. చదువు పూర్తయ్యాక తను ప్రైవేట్ ఆఫీస్లో క్లర్క్గా చేరాడు. మా పెళ్లికి ఇంట్లో ఒప్పుకోలేదు. సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించినా లాభం లేకపోయింది. నేను ఇంట్లోంచి వచ్చేసాను, హైదరాబాద్ వెళ్ళిపోయా. నాకు చాలా గర్వంగా ఉండేది, చాలామందిలా కాకుండా నేను ప్రేమని నిజం చేసుకున్నానని, మనస్సుకి వ్యతిరేకంగా ప్రవర్తించలేదని చాలా సంతృప్తిగా ఉండేది. తను ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేరాడు. తర్వాత 2 బెడ్రూమ్లున్న ఇల్లు చూసి వాళ్ళ అమ్మగారిని చెల్లెల్ని తీసుకొచ్చాడు. అందరం కలిసే ఉండేవాళ్ళం. వాస్తవ జీవితానికి కాస్త దూరంగా ఊహాలోకంలో ఉన్న నన్ను ఈ ఆడవాళ్ళిద్దరూ తమ సూటి పోటీ మాటల ద్వారా ఇహలోకంలోకి తెచ్చారు. మా అత్తగారికి బాధగా ఉండేది కొడుక్కి రావాల్సిన కట్నం రాలేదని, ఆడంబరంగా పెళ్లి జరగలేదని. మా ఆడపడుచుకి బాధగా ఉండేది తనకన్నా నేను ఎక్కువ చదివాను కాబట్టి ఎక్కడ తనని లోకువజేస్తానేమోనని. ఆ అసంతృప్తి అంతా మాటల ద్వారా వ్యక్తం చేసేవారు. అటువంటి సమయంలోనే నన్ను ఉద్యోగం చేయమని ఒత్తిడి చేయసాగారు. అది నాకు ఇష్టం లేదు. ఎందుకు? నాకు సంగీత సాహిత్యాలంటే చాలా ఇష్టం. కొన్నాళ్ళు సంగీతం నేర్చుకున్నాను. నేను రాసిన గేయాలు కథలు అప్పుడప్పుడు పత్రికల్లో వస్తుండేవి. ఉద్యోగం చేస్తే చదువుకోవటానికి రాసుకోవటానికి సమయం దొరకదని, నా బాధ్యత కేవలం అతడిని ప్రేమిస్తే చాలు అనుకున్నాను. కానీ అతడి ఒక్కడి సంపాదనతో ఇంటిని నడపాలంటే ఇబ్బందిగా ఉంది. మూర్ఖంగా ఉండకూడదనిపించింది. పార్ట్ టైం జాబ్లో చేరాను. 2-3 గంటలు తప్ప మిగతా రోజంతా ఇంట్లో ఉండేదాన్ని. మా అత్తగారికి నన్ను సాధించడానికి బాగా సమయం దొరికేది. పని మనిషిని కూడా పెట్టకుండా పనంతా నా చేత చేయించేది. నేను, నా పుస్తకాలు, నా సాహితీలోకం, ఇలా టైం టేబుల్ వేసుకుని అన్నిటికీ సమయం కేటాయించి సంతోషంగా ఉండటానికి ప్రయత్నించేదాన్ని. కానీ మనం నవ్వుతూ సంతోషంగా ఉంటే భరించలేని వాళ్ళు చాలామంది ఉంటారు ఈ లోకంలో. అటువంటి ఇద్దరు వ్యక్తులు నా పక్కనే ఉండటం నా దురదృష్టం. బోరు కొడుతున్నానా సంజన? లేదాంటి, చెప్పండి. ప్రేమించేటప్పుడు కేవలం మనకి ఇష్టమైన మనిషి గురించి మాత్రమే తెలుస్తుంది, వాళ్లతోటే సంబంధం అనుకుంటాం. కానీ పెళ్లి కుటుంబానికి సంబంధించింది. ఇంతలో వాళ్ల చెల్లెలికి సంబంధాలు చూడటం మొదలెట్టారు. మాది కులాంతర వివాహం కావటంతో ఆమెకు మంచి సంబంధాలు రాకపోవటం, వచ్చినా అవి కుదరకపోవటం జరిగేది. దానికి ముఖ్యమైన కారణం నేనే అని భావించేవారు. మనలో చాలామంది తమ సమస్యలకి ఇతరులను కారణాలుగా చూపిస్తారు. మా అత్తగారు తన కూతురికి పెళ్లి కాకపోవటానికి కారణం అమ్మాయికి చదువు, అందం, ఉద్యోగం లేకపోవటం కారణమని తెలిసినా నన్నే టార్గెట్ చేసేది.
ఒకరోజు మీ అంకుల్ కూడా వాళ్లతో చేరిపోయి నన్ను తిట్టారు. వింధ్య పేలవంగా నవ్వింది. అదేమిటా ఆంటీ, అంకుల్ మిమ్మల్ని ఎంత ప్రేమించి కూడా? నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? ఇది కూడా అంతే. నా మీద కోపంతో ఆ ఇద్దరు ఆడవాళ్లు నాలో లేని లోపాలని పదే పదే చెప్పేవారు. అవి లోపాలు కాదు, అవి ఆయనకు తెలిసినా ఏమీ ఎదురు చెప్పేవాడు కాదు. కొన్నాళ్లకు అవి నిజమే అనే అభిప్రాయానికి కూడా తనొచ్చాడు. వాళ్ళకి నచ్చేటట్టు మారమని ఇతడు నాకు చెప్పేవాడు. నా తప్పేమీ లేనప్పుడు మారవలసిన అవసరం ఏముందని నా వాదన. ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అతడికి నా అలవాట్లు, అభిరుచులు అన్నీ తెలుసు. అటువంటి అతడు కూడా నన్ను విమర్శించటం. పెళ్లైన 2 ఏళ్ల కాలంలోనే స్వప్నాలు కరిగిపోయి నిజాలు బయటపడ్డాయి. వాళ్ల చెల్లెలికి పెళ్ళయింది. అతడు బాగానే ఉన్నాడు, ప్రైవేట్ కంపెనీ అయినా మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు. నా వల్లనే ఇటువంటి సంబంధం వచ్చిందని, కట్నం ఎక్కువ వేస్తే ఇంకా మంచి సంబంధం వచ్చేదని మా అత్త కొత్త గొడవ మొదలెట్టింది. చిన్నగా మా మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒకరోజు ఆ గొడవ తారాస్థాయికి జరిగింది. నిన్ను చేసుకుని నేను అన్నీ పోగొట్టుకున్నాను అన్నాడు అతడు. ఆ మాట నా మనసుని దాకింది. అతడేం పోగొట్టుకోలేదు, నేనే నా కుటుంబాన్ని, మా వాళ్ల ప్రేమని, ఆదరణని అన్నీ పోగొట్టుకున్నాను. అతడిని ఆదరించని ఇంటికి నేను వెళ్ళనని మా పుట్టింటికి వెళ్ళలేదు. అతడు తన వారిని, ఆదరణని వదులుకోలేదు. వాళ్ళ అమ్మగారిని, చెల్లెల్ని తన వద్దే పెట్టుకున్నాడు. చాలా కష్టపడి ఖర్చు చేసి చెల్లెలు పెళ్లి చేశాడు. త్యాగం అనే పెద్ద మాటను వాడను గాని వదులుకోవటంలో నేనే ముందున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో మా నాన్నగారు పోయారు. అంతటి కష్టంలో నా పక్క నుండి ఓదార్చవలసిన మనిషి నన్ను ఒక్కదాన్నే పంపించాడు. తిరిగి హైదరాబాద్ వెళ్లేసరికి నేను ఎంతో శ్రమపడి సేకరించుకున్న పుస్తకాలన్నీ అమ్మేసింది మా అత్త. నాకున్న ఖరీదైన 1-2 చీరలు మాయమైపోయాయి. ఆ రోజు నేను ఇక ఊరుకోలేకపోయాను. పెద్ద గొడవ జరిగింది. దాంతో మా ఇద్దరి మధ్య కూడా దూరం పెరగసాగింది. ఇంతలో అతడికి మంచి కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. జీతం పెరిగింది. మా అత్తగారికి నేను ఒక చీమలాగా కనబడ్డాను. అలా అలా అహంకారాలు పెరిగి విడిపోవడానికి దారితీశాయి. అప్పుడే మా నాన్నగారు ఈ ఇల్లు నాకు ఇచ్చినట్టు తెలిసింది. వెంటనే ఇంటికి వచ్చేశాను. ఇల్లు కూడా నా మనసులాగే ఖాళీగా ఉంది. ఇక్కడికి వచ్చి జీవితాన్ని మొదటి నుంచి పునర్నిర్మించుకున్నాను. ముగించింది వింధ్య. సంధ్య మాట్లాడలేదు బాధ వలన. ఆమె కాస్త భయం కూడా వేసింది భవిష్యత్తును తలుచుకుని. చాలాసేపు ఇద్దరూ మాట్లాడుకోలేదు. నిద్రపో సంజన, 12 గంటలు దాటినట్లుంది. నిద్ర రావటలేదా ఆంటీ? ఆహా, ఇలా అన్నీ మనస్సుకి తీసుకోకూడదు. నిద్ర మేలుకుని ఆలోచిస్తే సమస్యలు పరిష్కారం కావు. పైగా నీ గురించి ఆలోచించడానికి మేమంతా లేమా ఆంటీ? అవును సంజన, సమస్యలు అందరికీ వస్తాయి. కానీ నేనున్నానని ధైర్యం చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మేమంతా ఉండగా నీకే దిగులు లేదు, హాయిగా నిద్రపో. 10 నిమిషాల్లో సంజన నిద్రపోయింది. వింధ్యకు నిద్ర రావటం లేదు. ఆమెకు తన గతం ఎప్పుడూ గుర్తుకురాదని కాదు, సాహిత్యంలో ఉద్యోగంలో పడి గతాన్ని మర్చిపోవటానికి ప్రయత్నిస్తుంది. కానీ సంజన చిన్న విషయం అడిగితే చిన్న తాళం చెవితో పెద్ద ఖజానాన్ని తెరిచినట్టు జ్ఞాపకాల మాళిక తెరుచుకుంది. పోనీలే, ఇలాగైనా తన గతం ఒకరికి ఉపయోగపడితే చాలని అనుకుంది. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావా? ఆమె నువ్వు కొంతకాలం కలుసుకోకూడదని వేరే ఊరు పంపించారా? ఆమె ఎక్కడ ఉందో నేను కనిపెట్టాలా? బాగుంది అన్నాడు అఖిల్. నీలం, అఖిల్ ట్యాంక్ బండ్పై కూర్చున్నారు. బాగుందని ఊరుకుంటే లాభం లేదు, సాయం చేయాలి అన్నాడు నీలం. ఇదేం అయ్యేది కాదు, కానీ హాయిగా అమ్మాయిని మర్చిపోయి మరొకరిని ప్రేమించు. హైదరాబాద్లో ఆడపిల్లలకేం తక్కువ? ఛా, ఇలా మాట్లాడటానికి సిగ్గులేదు. తప్పేముంది, ఈ రోజుల్లో ఒక ప్రేమ ప్రేయసి ఎవరికి సరిపోతున్నాయి? నీలం నమస్కారం పెట్టేశాడు. ఆపరా బాబు, వినడానికి ఘోరంగా ఉంది. అఖిల్ నవ్వేశాడు. ఏమిటి, నా ప్రేమకు నువ్వు కూడా పరీక్ష పెడుతున్నావా? సంజన తల్లిదండ్రులు పెట్టిన పరీక్ష చాలే. లేదురా, ఈ రోజుల్లో ఎవ్వరూ ఇటువంటి విషయాలని సీరియస్గా తీసుకోవటం లేదు. నీలంకి ఆవేశం వచ్చింది. అందుకే మన వయసు వాళ్ల మీద ఎవ్వరికీ నమ్మకం ఉండటం లేదు. ఇప్పటి వాళ్ళు, ఇప్పటి పుస్తకాలు, ఈనాటి సినిమాలు, ఈ కాలం ప్రేమలు, పెళ్లిళ్ళు, ఈ రోజుల్లో చదువులు అంటూ తీసిపారేస్తున్నారు. గంభీరోపన్యాసం ఇచ్చాడు. సరే సరే, నీ ప్రేమను నిజం చేసుకుని ఈ తరంపై గల అపనమ్మకాన్ని పోగొడతానంటాం. సరే, అలాగే గాని ఇంతకీ ఆమెలో ఏమిటి అంత ప్రత్యేకత? అది తెలిస్తే ఇన్ని యుగాలుగా తెలియని ప్రశ్నకు జవాబు దొరికినట్లే. ఏమిటది ప్రేమకు నిర్వచనం? ఓకే బాబా, నీకు సాయం చేస్తాను.
ఇంతకీ ఏం చేయాలి? హలో హలో, నమస్తే ఆంటీ. నమస్తే, నా పేరు మాధవి. సంజన ఉందా ఆంటీ? లేదమ్మా, బయటకు వెళ్ళింది. ఎప్పుడు వస్తుందా ఆంటీ? ఒక గంటలో వస్తుంది. నువ్వు ఫోన్ చేసినట్టు చెప్తాను, నీ నెంబర్ ఇవ్వు. నా నెంబర్ తన దగ్గర ఉందా ఆంటీ? మళ్ళీ చేస్తా. అఖిల్ ఫోన్ పెట్టేసి, అమ్మో ఆంటీతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలరా అన్నాడు. మిమిక్రీ వచ్చు కాబట్టి నువ్వు ఈ మాత్రమైనా మాట్లాడావు. ఇంతకీ ఏమంటారు? తనేదో బయటికి వెళ్ళినట్లు చెప్తున్నారు. ఏ ఊరో పంపించారన్నది అబద్ధమేమో, తన ఇంట్లోనే ఉందేమో. ఏదో ఊరు పంపిస్తున్నట్లు సంజన చెప్పింది. అలా చెప్పి ఇద్దరిని పక్కదారి పట్టిస్తున్నారేమో. మరి ఎలా తెలుసుకోవటం? చూద్దాం, ఇంకా టైం ఉందిగా. సమస్య తనది కాదు కాబట్టి తేలిగ్గా అన్నాడు అఖిల్. మిగిలిన కథ తర్వాతి భాగంలో.